హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. మనం ఎక్కడికైనా చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ 2024 సంబంధించి మొత్తం ఖాళీలు అనేది ఎన్నున్నాయి, అదేవిధంగా ఇక్కడ మొత్తం ఖాళీలు వచ్చేసి 11,062 పోస్టులు ఉన్నాయి. అందులో ఏ పోస్టులు ఉన్నాయంటే స్కూల్ అసిస్టెంట్ కానీ, సెకండరీ గ్రేడ్ టీచరు, అదేవిధంగా లాంగ్వేజ్ పండిత్ సంబంధించి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ, పీఈటి కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి ఉన్నాయి. సో జిల్లాల వారీగా కేటగిరీస్ వైజ్ ఏమేమి పోస్టులు ఉన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ అయితే లైక్ చేయండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూస్తే టీఎస్డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ 2024 సంబంధించి అప్లై ఆన్లైన్ పోస్టులు అనేది 1106. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ యొక్క నోటిఫికేషన్ని ఈ పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కానీ చూస్తే అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూడండి ఇక్కడ. సో ఫీ అనేది 1000 రూపాయలు ఉంది. ఈచ్ పోస్ట్ సెపరేట్లు అనమాట. పేమెంట్ మోడ్ త్రూ ఆన్లైన్ గేట్వే ఉంటుంది. త్రూ ద పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో ఆన్లైనే ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 4/2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 2024 వరకు చేసుకోవచ్చు. పేమెంట్ ఫీ వచ్చేసి జూన్ 19 వరకు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి జూలైలో ఉండొచ్చు. టెంటేటివ్ డేట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ కానీ చూస్తే మనం ఇక్కడ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, అదేవిధంగా 46 ఇయర్స్ అప్లికెంట్ హ్యావ్ బీన్ బార్న్ అంటే ఏదైతే ఉందో అది చూడండి. నెక్స్ట్ కానీ చూస్తే క్వాలిఫికేషన్ ఏ పోస్టులకు సంబంధించి ఏమేమి ఉన్నాయో ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ గ్రేడ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఇక్కడ ప్రతి పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కానీ చూస్తే వేకెన్సీస్ ఎస్జీటీకి 6,508 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్కి 2,629, లాంగ్వేజ్ పండిత్కి 727, పీఈటీకి 182, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి 1016, టోటల్ వచ్చేసి 11,600 పోస్ట్ అనమాట. సో నెక్స్ట్ కానీ చూస్తే మనం డిస్టిక్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా దాన్ని దీని తర్వాత మనకు వీడియో కేటగిరీ వైజ్ ఏ డిస్టిక్లో పోస్ట్తో సహా ఏ కేటగిరీకి ఓసీబీసీ ఏది ఉన్నాయో ఆ యొక్క కేటగిరీ వైజ్ అనేది వీడియో కూడా క్లియర్గా ఈ దీంట్లో ఇవ్వడం జరిగింది ముందు. సో ఇవన్నమాట మనకు అన్నీ ఉన్నాయి. ఇది మీకు చూస్తూ ఉండే మన ఛానల్ని దీంతో పాటు మరిన్ని విషయాలు ఇవ్వడం చదువుతుంది. ఇక్కడికైనా మనం కానీ చూసుకున్నట్లయితే డిస్టిక్ వైజ్ బ్రేకప్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీకి సంబంధించి డిఎస్సి 2024 ఆదిలాబాద్ డిస్టిక్లో చూస్తే కేటగిరీ ఏ పోస్టులు ఉన్నాయి. సో హిందీ, మరాఠీ, తెలుగు, ఉర్దూ, సో ఈ విధంగా కేటగిరీ ఉన్నాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎక్సర్వీస్ మ్యాన్ కానీ ఏ పోస్టులు ఉన్నాయనేది డిస్టిక్ వైజ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా డిస్టిక్ వైజ్ చూసుకున్నట్లయితే ఎవరు ఏ దేనికి సంబంధించి వేస్తున్నారు ఒకసారి ఒకసారి చూడండి క్లియర్గా. నెక్స్ట్ దాంట్లో కొత్తగూడెం గురించి చూడండి. భద్రాద్రి కొత్తగూడెం విషయంలో బ్రేకప్ వేకెన్సీస్ అనమాట, అన్ని కేటగిరీ వైజ్ వేకెన్సీస్. నెక్స్ట్ కానీ చూస్తే మనం వేకెన్సీ పొజిషన్ హనుమకొండలో ఎలా ఉన్నాయి, సో ఇది కూడా ఒకసారి చూడండి దీంట్లో ఈ వీడియోలో. నెక్స్ట్ జగిత్యాల వచ్చేసి మనం చూడండి. నెక్స్ట్ కానీ చూస్తే జంగాన్, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లి, దీంట్లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్, దీంట్లో వచ్చేసి వేకెన్సీ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి, దీంట్లో వేకెన్సీస్. కరీంనగర్, నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం, ఇవి మీకు అవసరం అన్నమాట. ఏ పోస్టులకు కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి దాన్ని బట్టే మీరు, సో మనం దేంట్లో ఇవ్వాలి అనేది ఇక్కడ ఇచ్చున్నాము. సో ఇది వచ్చేసి కుమరం ఆసిఫాబాద్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి మహబూబాబాద్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మహబూబాబాదే. మంచిర్యాల్లో చూడండి. సో ఇవన్నీ డిస్టిక్ వైజ్ మీకు మెదక్లో పోస్టు. నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కజ్గిరి. నెక్స్ట్ వచ్చేసి
ములుగులు ఎలా ఉన్నాయి? నగర్ కర్నూలులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఇది నల్గొండ, ఇది వచ్చేసి నారాయణంపేట్, ఇది నిర్మల్. నిజామాబాద్, ఇదిగో నిజామాబాదే. నెక్స్ట్ వచ్చేసి పెద్దపల్లి. ఇది వచ్చేసి రాజన్న సిరిసిల్ల. ఇది వచ్చేసి రంగారెడ్డి. ఇది సంగారెడ్డి. ఇది వచ్చేసి సిద్దిపేట్లో ఎన్ని వేకెన్సీస్ అనేది. ఇది సూర్యాపేటలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఇది వచ్చేసి వికారాబాద్. ఇది వనపర్తి. ఇది వచ్చేసి వరంగల్. ఇది వచ్చి యాదాద్రి భువనగిరి. ఇది వచ్చి హైదరాబాద్ డిస్టిక్. సో స్పోర్ట్స్ కోటాలు ఏమైనా ఉన్నాయి? సో ఇదన్నమాట మనకు పూర్తి వేకెన్సీ డీటెయిల్, అన్ని డిస్టిక్లు కవర్ అయినట్లు ఉన్నాయి.